ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. 2 లక్షలకి చెక్ రాశాను, తీసుకో. 2 లక్షల? ఎక్కువ రాశానా మేడం? ఏం సరిపోతుంది రోజా? చాలు మేడం. మీకు మీ కాబోయే శ్రీమతికి షాపింగ్ చేయటానికి ఈ డబ్బులు తీసుకో. నెల నెల నీ సాలరీలో కొంచెం కొంచెం కట్ చేస్తాం. ఓహో, రోజా కావాలనే ఇలా పిలుస్తుందా? నన్ను ఉడికించాలనా? ఏమైంది రోజాకు? షాపింగ్ కి తీసుకువెళ్తారా? నన్నేనా ఏమండి అని పిలిచింది? మిమ్మల్నేనండి. ఇందాక నేను కంపెనీ ఎండిని, ఇప్పుడు ఆ డ్యూటీ దిగేశాను. ఇప్పుడు మీకు కాబోయే వైఫ్ని కదా. బాలుగారికి నా మీద కోపం రావాలి, ప్రేమ పోవాలి, అప్పుడే నిత్యని ప్రేమిస్తారు. రోజా, బాలుగారి మీద గుండెల్లో కొండంత ప్రేమ పెట్టుకుని నటిస్తున్నావు కదా. ఏమండి, వెళ్దామా? మేడం, వెళ్ళొస్తాం. బాలుగారు, మనం కూడా వెళ్దామా? నాకిప్పుడు షాపింగ్ చేసే మూడ్ లేదు నిత్య. నా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, నీకు నాకు పెళ్ళంట. ఏంటి? ఏం లేదు, షాపింగ్కి వెళ్తున్నాం కదా. అయితే అది మరి చెక్ రాసిచ్చాను కదా, వెళ్తూ వెళ్తూ డ్రా చేసుకుని వెళ్దాము. సరే. ఏం లేదు రోజా, మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది, త్వరలోనే పెళ్లి కాబోతోంది. అయితే ఒక ఆదర్శమైన జంటల, ఒక గువ్వా గోరింకల మనిద్దరం కలిసి షాపింగ్ కి వెళ్తుంటే చూసే వాళ్ళకి కడుపు మండాలి. పద పద పద.
ఏంటి ఓవర్ రియాక్షన్ చేస్తున్నావు? నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావో నాకు బాగా తెలుసు. అన్నీ తెలిసిన తప్పని పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. నువ్వే కదా ఇందాక ఏవండి ఏవండి అంటూ క్లోజ్ గా మాట్లాడావు. నేను ఎలా మాట్లాడినా నువ్వు మాత్రం నీ లిమిట్స్ లో ఉండాలి. నేను నెత్తినకి కూర్చుంటాను, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే నేను ఊరుకోను, చంపేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా ఉండు, లేదంటే నువ్వు ఊహించని విధంగా నీ జీవితం మారిపోతుంది. ఏంటిప్పుడు నేను బసంతిని కాదు రోజానని అందరికీ చెప్తానని బెదిరిస్తావా? నువ్వెన్ని చెప్పినా నేనేం భయపడను. నేనేం చేయాలో నా ప్లాన్ నాకుంది. పోయింది, ఉన్న ఒక్క ఆయుధం పోయింది, రోజాని బెదిరించే అవకాశం లేకుండా పోయింది. చూడు నవీన్, నువ్వు బుద్ధిగా ఉంటే నేను బుద్ధిగా ఉంటాను, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే నేను డబుల్ ఓవర్ యాక్షన్ చేస్తాను. నీకు చెక్ రాసిచ్చాను కదా, దాన్ని డ్రా చేసుకొని ఏం షాపింగ్ చేస్తావో చేసుకొని రా. అది కాదు రోజా, మనిద్దరం కలిసి వెళ్తేనే బాగుంటుంది కదా. నవీన్ చెప్పింది విను, విన్నది మాత్రమే చెయ్యి, అంతే. ఎక్కువ మాట్లాడుకు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకు చాలా మంది దొరుకుతారు, నీకు కూడా చాలా మంది దొరుకుతారు, కానీ ఈ డబ్బున్న రోజా దొరకదు. ఊరి నాయనో, ఏంటి డోసు పిచ్చెక్కిస్తోంది? ఏదో ఒకటి, ముందు పెళ్లి కాని తర్వాత చెప్తా దీని సంగతి. ఏంటి రోజా, షాపింగ్ వెళతా ఉన్నారు కదా, మళ్ళీ వెనక్కి వచ్చేసావు? లేదు మేడం, నవీన్కి అనుకోకుండా చిన్న పని పడింది, అది చూసుకొని షాపింగ్ చూసుకొని వస్తానన్నాడు. అదేలా కుదురుతుంది, నీకేం కావాలో నవీన్కి ఎలా తెలుస్తుంది? నచ్చిన వాళ్ళు ఏ పని చేసినా మనకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళు ఏం పని చేసినా మనకి నచ్చదు. నవీన్ నాకేం తీసుకొచ్చినా నాకు నచ్చుతుంది. నువ్వు కొంచెం స్టైల్గా షాపింగ్ చేస్తూ ఆనందపడుతూ ఎక్స్పెన్సివ్ బట్టలు కొనుక్కుంటావు కదా రోజా? నేను జీవితంలో ఉన్నదాంతోనే సంతోషపడతాను మేడం. అలాంటిది మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, పెద్ద పొజిషన్ ఇచ్చారు, నవీన్ని నాకు భర్తగా ఇస్తున్నారు. ఇంత జరిగాక నాకింకేం కోరికలు ఉంటాయి మేడం? ఒక మనిషి అనుకున్నవన్నీ జరిగితే మనిషి ఎలా అవుతాడు, దేవుడవుతాడు. నాకు ఎలాంటి ఆశలు లేవు, ఒక్కటి తప్ప, ఏంటది? టైం వచ్చినప్పుడు చెప్తాను మేడం.
నీ సదన్ కి నా కాలేజీకి నా కంపెనీలకు నా యావ దాస్తకి బార్